తెలంగాణ రాష్ట్ర గీతంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులతో సమావేశం జరుగుతోంది. సమావేశానికి కవి అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, ఇతర నేతలు కూడా హాజరయ్యారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర గీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గీతంపై సీఎం రేవంత్ చర్చిస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. రాకేష్, సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ మిత్రపక్షాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. సిపిఐ నుంచి కూనర్నేని సాంబశివరావు, అలాగే సిపిఎం నుంచి తమ్మినేని వీరభద్రం, టీజేఎస్ నుంచి కోదండరాం హాజరు కావడం జరిగింది. అలాగే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. కొంతమంది విద్యావేత్తలు కూడా హాజరైనట్టుగా సమాచారం. దీంతోపాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా హాజరు కావడం జరిగింది. తెలంగాణ గేయం సంబంధించి ఇప్పుడే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో జూన్2న ఈ గేయాన్ని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకు సంబంధించి మిత్రపక్షాలకు ఈ గేయంకు సంబంధించిన ఉన్న అంశాలు ఏంటనే దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. గేయాన్ని రచించిన అందశ్రీ, అలాగే గేయానికి మ్యూజిక్ అందించిన కీరవాణి కూడా ఈ సమావేశానికి అటెండ్ కావడం జరిగింది. మొత్తం జయ జయ హే తెలంగాణలో 13 చరణాలు ఉండడం జరిగింది. అందులో మొదటి 3 చరణాలను ఈ గేయంగా తీసుకోవడం జరిగింది. మొత్తం 2.5 నిమిషాల పాటు నిడివి గేయం ఉండబోతున్న నేపథ్యంలో గేయంలో ఎలాంటి అంశాలు పొందుపరచాలు, కొత్త గేయానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు చేరేశారనే విషయాన్ని నేతలందరూ కూడా వివరించబోతున్నారు. ఇప్పటికే పొలిటికల్గా రాజకీయ విమర్శలు వస్తున్న నేపథ్యంలో అందుకోసమే మిత్రపక్షాలతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కనుక విమర్శలు దాటి పెరిగితే సేఫ్ జోన్గా సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నుంచి కొంత ఎదురుదాడిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా ఇష్యూస్కు సంబంధించి పాటలో కొన్ని అంశాలను, ముఖ్యంగా కీరవాణి మ్యూజికల్ అందించిన పట్ల అటు బీజేపీ, బీఆర్ఎస్ అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు ఈ నేతలందరినీ సిద్ధం చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర గీతంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులతో ఈ సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి కవి అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, ఇతర నేతలు కూడా హాజరయ్యారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర గీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గీతంపై సీఎం రేవంత్ చర్చిస్తున్నారు.